మద్రాసులో నాకు 1500 గజాల స్థలం ఉంది, బ్రహ్మాండమైన స్థలం. కాకినాడకు వచ్చాక అమ్ముకున్నాను, ఈ పార్టీలకు వచ్చి అమ్ముకున్నాను. అమలాపురంలో 10 ఎకరాల కొబ్బరి తోట, ఈ పార్టీలకు వచ్చి అమ్ముకున్నాను. రూపాయ లబ్ధి పొందలేదు ఈ పార్టీలకు వచ్చి, ఒక రూపాయగా కూడా ఎవరిని అడగలేదు. చంద్రబాబు నాయుడు గారిని కూడా అడగలేదు. డిప్యూటీ సీఎం ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా, నన్ను ఇబ్బందులు పెడుతున్నా, కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నా, ఎంతమంది పోతున్నా ఒప్పంటున్నా, ధైర్యంగా నిలబడి పోరాడుతున్నానే తప్ప పార్టీ గౌరవాన్ని ఎక్కడ పోగొట్టలేదు, ఎప్పుడూ పోగొట్టలేదు.